गोविंदाय नमः। हिंदू बंधुलंदरिकी जय श्रीराम वंदे मातरम कृष्ण वंदे जगद्गुरु। भगवद्गीता रेंडव अध्यायमु सांख्य योगमु ओकटव श्लोकम। संजय उवाच तं तथा कृपया विष्टमश्रु पूर्ण आकुलेक्षणं विशीदंतमिदं वाक्यं उवाच मधुसूदनः। संजयुडु धृतराष्ट्रुडितो चेप्तुन्नाडु ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కరుణలో అశ్రువులు నిండి ఉండెను, అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లనెను, అర్జునుని కరుణలో అశ్రువులు నిండి ఉన్నాయట. ఎందుకు? భయంతోనో పిరుగుతనంతోనో కాదు, కరుణాపూరితుడైన హృదయము కలిగిన అర్జునుడట. ఈ యుద్ధం జరిగితే తనను నమ్ముకొని అలాగే కౌరవులను నమ్ముకొని వచ్చిన బంధువర్గము మిత్రబృందము శ్రేయోభిలాషులు అందరూ ఏమైపోతారో, వీళ్ళందరినీ సంహరించి మనం మాత్రమే సుఖపడాలి అనుకునే స్వార్థ చింతనతో చేసే ఈ మహాఘోర కృత్యం ఏదైతే ఉందో అదంతా పాపహేతువు కదా. ఇది అర్జునుడి విచారానికి మూలము, మనల్ని నమ్మిన వాళ్ళు ఏమైపోతారో అని. ఇలా ఉందయ్య యుద్ధభూమిలో అర్జునుడి పరిస్థితి అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. ఎప్పుడు చెబుతున్నాడు? భారత యుద్ధం మొదలయ్యి జరిగిన 10 రోజుల తర్వాత సంజయుడు వెళ్ళి ధృతరాష్ట్రుడిని కలుస్తాడు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, కురుక్షేత్ర సంగ్రామంలో నా కొడుకులు పాండుపుత్రులు ఏమి చేశారు సంజయ, నువ్వు అక్కడి నుంచే వస్తున్నావు కదా, చెప్పు నాకు అని. సంజయుడు మంత్రి ధృతరాష్ట్రుడికి. సంజయుడు ఈ 10 రోజుల నుండి జరిగిందంతా కూడా చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితోటి. ఆ సందర్భంలో భాగంగా అర్జునుడి హృదయంలో పెళ్లి పొగుతున్న దయ, మరలా ఏ అరణ్యాలకో వెళ్ళి బతుకుతాను కానీ నాకు ఈ యుద్ధము ఇంత జనసంహారము వద్దు, ఇది మహాపాప కృత్యము అని అర్జునుడు పడుతున్న ఆవేదన, ఇవన్నీ కూడా పోసుకొచ్చినట్లుగా సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. సంజయుడి ఉద్దేశం ఏంటంటే అతడు పరమధర్మాత్ముడు కాబట్టి ధృతరాష్ట్రుడితోటి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పడము. 10 రోజులు యుద్ధం జరిగింది, జరిగినంత మారణకాండ జరిగింది, ఇకనైనా కనీసము నీ కొడుకుల్ని పిలిపించి సంధికి ఒప్పించే ప్రయత్నం ఏమైనా చెయ్యి. పాండవుల హృదయం అలా ఉంది, అందులోనూ ప్రత్యేకంగా అర్జునుడి హృదయం గురించే మొదటి అధ్యాయం అంతా చెప్పుకున్నాము. వాళ్ళకి సుతరాము ఈ యుద్ధము ఇష్టం లేదు, నీ కొడుకులే ఉత్సాహపడుతున్నారు యుద్ధం కోసం, సింహాసనం కోసం. కనుక 10 రోజులు మారణకాండ ఎలాగో జరిగింది కదా, ఇకనైనా సరే నీ కొడుకుల్ని పిలిపించి కాస్త ఏదన్నా సంధికి ప్రయత్నం చేయగలవేమో చూడు, ఆ విధంగా ఈ పాపాన్ని నువ్వు ఆపగలవేమో ప్రయత్నం చెయ్యి. ఇది సంజయుడి హృదయం. మన ధృతరాష్ట్రుడు వింటాడా చెప్పండి, ఆయన కంటే కూడా ఆయన కొడుకులు 6 ఆకులు ఎక్కువ చదివారు, వాళ్ళు అంతకంటే అలింగారు. అర్జునుడికి చంపడానికి చేతులు రావడం లేదు, యుద్ధానికి ససేమీరే అంటున్నాడు, ప్రాణం రావట్లేదు జనసంహారానికి. అది అర్జునుడి హృదయం. అలా నీరు గారిపోయి ఆవేదన చెంది చతికిలిబడిన అర్జునుడితోటి కృష్ణ పరమాత్మ ధైర్య వచనాలు చెబుతున్నాడట. ఏం చెప్తున్నాడు అనేది రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. లోకా సమస్త సుఖ్రభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.